नाइन नाइन बंद ओके गुड मॉर्निंग फ्रेंड्स सो ये रोज मा ఒక స్పెషల్ పార్టీ అండర్ సిఏ రాజుల నాయుడు ప్రకాష్ కుమార్ సాహు అని ఇతను ఒరిజినల్ పేరు సంతోష్ కుమార్ దాస్ అలియాస్ గన్షాన్ దాస్ కూడా అంటారు బట్ మన ఆంధ్రప్రదేశ్లో ఇతను ప్రకాష్ కుమార్ సాహు అని బాగా ఫేమస్ ఎందుకంటే ఇతను 98లో మన విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ టెంపుల్ లో కూడా థెఫ్ట్ చేశాడు అప్పుడు అరెస్ట్ అయ్యి 2 ఇయర్స్ ఇతను జైల్లో కూడా ఉన్నాడు సో ఇతను ఒరిజినల్లీ ఇతను ఫ్రమ్ భిలాయి వీళ్ళ ఫాదర్ స్టీల్ ప్లాంట్లో పనిచేసేవాడు సో ఛత్తీస్గఢ్లో ఉన్న భిలాయిలో వీడు పుట్టి పెరిగాడు తర్వాత వీళ్ళ ఫాదర్ వీళ్ళ మదర్ని వదిలేసి ఇంకో లేడీని పెళ్లి చేసుకుని ఈటామటి అని నయాగఢ్ డిస్ట్రిక్ట్ ఒడిశాలో అతను సెటిల్ అవటం తర్వాత అతను పెన్షన్ కూడా సెకండ్ వైఫ్కే ఇవ్వటం జరిగింది సో వీడు అప్పటి నుండి వీడు కొంచెం లగ్జరీస్ అలవాట్లకి అలవాటు పడ్డాడు సో వీడు అప్పటి నుండి దొంగతనాలు స్టార్ట్ చేశాడు 98 నుండి 98లో మెయిన్గా మన ఆంధ్రప్రదేశ్లోనే ఇతను మూడు టెంపుల్స్లో దొంగతనం చేశాడు ఒకటి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ ఒకటి మన శ్రీకాకుళంలో అరసవెల్లి టెంపుల్లో కూడా దొంగతనం చేశాడు అలానే విజయనగరంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కూడా దొంగతనం చేశాడు తర్వాత 1998లో వీడికి కనకదుర్గమ్మ గుడి థెఫ్ట్ తర్వాత పట్టుబడిన తర్వాత 2 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ అయిన తర్వాత వీడు రిలీజ్ అయి భిలాయి వెళ్ళిపోయాడు సో ఇక్కడ వీడు వేరే స్టేట్స్లో కూడా అఫెన్సెస్ చేస్తూ ఉన్నాడు మళ్ళీ 2011 నుండి మళ్ళీ వీడు దొంగతనాలు చేసే స్టార్ట్ చేశాడు 2012లో మన బెంగళూరులో జైన్ టెంపుల్ పక్కన ఒక మ్యూజియంలో ఆల్మోస్ట్ 7.8 crores వర్త్ ఐడల్స్ అవి కూడా ఇతను దొంగతనం చేశాడు దాంట్లో అరెస్ట్ అయ్యాడు 1 ఇయర్ జైలు శిక్ష కూడా అనుభవించాడు ఇతను నార్మల్లీ ఒక ప్లేస్కి వెళ్తాడు అక్కడ ఏదైనా ఒక చిన్న రూమ్ తీసుకొని అక్కడ ఉంటూ అక్కడ దొంగతనాలు చేసి మరి మోస్ట్లీ ఇతను టెంపుల్స్లోనే ఎక్కువ చేస్తాడు టెంపుల్స్ ఎందుకు చేస్తాడంటే సిల్వర్ ఐటమ్స్ ఎక్కువ దొరుకుతాయని ప్లస్ డిస్పోజ్ చేసేది ఈజీ అవుతుందని ఆ పైన పెద్దగా సెక్యూరిటీ ఉండదు అంటాడు అందువల్ల ఇతను చేస్తానంటాడు సో ఇతను ఆ ఏరియాలో ఉన్న పెద్ద టెంపుల్స్ని ఎన్నుకోవటం వాటిలో దొంగతనం చేయటం అక్కడ లోకల్గా ఎవరు